జీతాలు ఖాతాలు పడలేదు, చెల్లించండి మహాప్రభు అని ఉద్యోగుల పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి. ఎస్వీ యూనివర్సిటీ తిరుపతి నగరపాలక సంస్థ ఉద్యోగస్తుల పరిస్థితి దినదిన గండంగా మారి అరణ్య రోధనగా తయారైందని నవీన్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అగ్రికల్చరల్, వెటనరీ, ఫిషరీస్, ఉద్యానవన, ఎస్వీయు ప్రొఫెసర్స్, రెగ్యులర్ ఉద్యోగస్తులకు టీచింగ్, నాన్ టీచింగ్, టైం స్కేల్, ఎన్ఎంఆర్లు, హాస్టల్ ఎంప్లాయీస్ కు, అలాగే నగరపాలక సంస్థ పారిశుద్ధ్య ఔట్సోర్సింగ్ కార్మికులకు ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులు జరిపిన ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ ఔట్సోర్సెడ్ సర్వీసెస్ ఏపీసీఓఎస్ ఇప్పటి వరకు జీతాలు చెల్లించకపోవడంలోని ఆంతర్యం ఏమిటో జిల్లా మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఏపీ చీఫ్ సెక్రటరీ సమాధానం చెప్పాలని అన్నారు. ఎస్వీ యూనివర్సిటీలో సుమారు 3,500 మంది ఉద్యోగస్తుల ఖాతాలలో సగం నెల పూర్తవుతున్న జీతాలు పడకపోవడంతో హౌస్ లోన్స్, పర్సనల్స్ లోన్స్ చెల్లించక అప్పులు చేసే పరిస్థితుల్లో ఆవేదన చెందుతున్నారని తెలిపారు. ఎస్వీయులో పదవి విరమణ చేసిన వాళ్లు సుమారు 700 మంది వయోభారం, అనారోగ్యంతో పెన్షన్ అందక మందులు కొనుగోలు చేయలేక ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. ఎస్వీ యూనివర్సిటీ నగరపాలక సంస్థ ఉద్యోగస్తులకు ఉగాది, శ్రీరామనవమికి దేవాలయాలకు వెళ్లాలన్నా, కుటుంబ సభ్యులతో పండుగ చేసుకోవాలన్నా చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో పండుగ పూట పస్తులేనా అనే ఆవేదన చెందుతున్నారని తెలిపారు. ఎస్వీ యూనివర్సిటీలో పలు విభాగాలలో సుమారు 500 మంది వరకు రెగ్యులర్ ఎంప్లాయీస్ పనిచేస్తున్నారని, సగం నెల పూర్తి కావస్తున్నా బడ్జెట్ లేక జీతాలు చెల్లించకపోవడం రాష్ట్ర ఆర్థిక దుస్థితికి నిదర్శనమని అన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ పారిశుద్ధ కార్మికులు ఉదయం నుంచి సాయంత్రం వరకు నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్నందునే స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు లభిస్తున్నాయన్న విషయాన్ని ఉన్నతాధికారులు గుర్తించి వారి శ్రమకు తగ్గ జీతాన్ని సకాలంలో చెల్లించాలని నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎస్వీ యూనివర్సిటీ నగరపాలక సంస్థలోని ఉద్యోగస్తులకు పెండింగ్ జీతాలను 24 గంటల్లో చెల్లించాలని, లేని పక్షంలో ఓట్ల కోసం వచ్చే అధికార పార్టీ నాయకులను నిలదీయాలని నవీన్ పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అగ్రికల్చరల్, అదేవిధంగా వెటనరీ, ఫిషరీస్, ఉద్యానవన శాఖ, ఈ ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వా అక్కడ పనిచేసినటువంటి రెగ్యులర్ ఉద్యోగస్తులతో పాటు ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎన్ఎంఆర్లు ఉన్నారు, వాళ్ళెవ్వరికీ కూడా ఇప్పటి వరకు సగం నెల పూర్తవుతోంది, జీతాలు పడలేదు. ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయించామని చెప్తున్నారు, కానీ జీతాలు ఎందుకు ఇవ్వడం లేదో ఎవ్వరికీ అర్థం కాని పరిస్థితి. ముఖ్యంగా తిరుపతికి సంబంధించి ఎస్వీ యూనివర్సిటీ ఉందండి, దాదాపుగా అక్కడ 3,000 మంది పనిచేస్తున్నారు ఎస్వీ యూనివర్సిటీలో. పెన్షనర్స్, టీచింగ్, నాన్ టీచింగ్, టైం స్కేలు, ఎన్ఎంఆర్లు, హాస్టల్ ఎంప్లాయీస్ వీళ్ళందరూ కలిపి సుమారు 3,500 మంది ఉంటారండి. వీళ్ళు ఈరోజు గత 2 నెలలుగా ఔట్సోర్సింగ్ వాళ్ళకి జీతాలు సక్రమంగా రాలేదు, రెగ్యులర్ గా పనిచేసే వాళ్ళకి ఈ నెల 15 వస్తా అంటే కూడా ఇప్పటి వరకు జీతాలు చెల్లించలేదు. నేను ఒకటే అడుగుతున్నా, ఉద్యోగస్తులు వాళ్ళు లోన్లు కట్టుకునే దానికి ఉంటుంది, ఇల్లు బాడిగలు కట్టాలి, నెల వస్తే ఈరోజు పరీక్షలు అయిపోయి ఫలితాలు వచ్చాయి, ఒక గుడికి పోవాలన్నా ఎక్కడన్నా బయట ప్రాంతాలకి బిడ్డలతో కలిసి పోవాలంటే ఇప్పటి వరకు జీతాలు ఇవ్వకపోతే ఉద్యోగస్తుల పట్ల ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు నిర్లక్ష్యానికి ఇది పరాకాష్ట కాదా? నేను అడుగుతున్న అధికారులు, ఉన్నతాధికారులు మాత్రం 1వ తేదీకి జీతాలు తీసుకుంటారు, మరి ఎస్వీ యూనివర్సిటీలో ఈరోజు ప్రొఫెసర్స్ కూడా 15 వస్తా అంటే జీతాలు లేవు. అదేవిధంగా ఔట్సోర్సింగ్, ఎన్ఎంఆర్లు, హాస్టల్లో ఉండే వర్కర్స్ కి ఎవ్వరికి కూడా ఈరోజు జీతాలు చెల్లించలేదు. మరీ ముఖ్యంగా తిరుపతి నగరపాలక సంస్థ పేరు గొప్ప ఊరు దిబ్బ, కోట్లాది రూపాయలు ప్రజలు పన్నుల రూపంలో కడతాడారు అయ్యా. ఇప్పటి వరకు దాదాపు 1,000 మంది పారిశుద్ధ్య కార్మికులున్నారు, వాళ్ళు తల్లారుతూ 3 గంటల నుంచి రాత్రి వరకు ఈ వీధులన్నీ శుభ్రం చేస్తేనే ఈ తిరుపతికి మీకు అవార్డులు వచ్చాయి. అలాంటి పారిశుద్ధ్య కార్మికులు 1,000 మందికి 1 నెల ఇచ్చారు, 2 నెలలు పెండింగ్ పెట్టారు, ఇప్పటి వరకు ఇంకా ఇవ్వలే. అంటే వాళ్ళు ఈరోజు ఉగాది పోయింది, శ్రీరామనవమి వస్తుంది, బిడ్డలతో కుటుంబ సభ్యులతో గుళ్ళకు పోవాలన్నా పండగ చేసుకోవాలన్నా జీతాలు ఇవ్వకపోతే ఈ మధ్యతరగతి ఉద్యోగస్తులు ఎలా బతుకుతారు? ఒక్కసారి ఆలోచించండి.